వ్యవసాయంలో అన్ని ఒడిదుడుకులే, రైతులకు అడుగడుగునా కష్టాలే. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వాతావరణం ఆశాజనకంగా ఉండడంతో హుషారుగా పంటలు సాగు చేస్తున్న రైతాంగానికి మరో ముప్పు ముంచుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో పత్తి, వరి, పెసర, సోయాబీన్ లాంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలకు వేలు పెట్టిన పెట్టుబడులన్నీ నీటిపాలయ్యాయి. ఈ క్రమంలో ప్రకృతి విపత్తుల నుంచి రైతులకు భరోసా రక్షణ కవచంలా నిలుస్తుందని చెప్పుకుంటున్న ప్రధానమంత్రి పంటల బీమా పథకం కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఓవైపు పంటలను కోల్పోయి మరోవైపు ప్రభుత్వ సాయం అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు రైతాంగం పాలిట శాపంగా మారుతోందన్న నిరసనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతుల బతుకులు అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా వరి, పత్తి, పెసర, సోయాబీన్ వంటి పంటలు నీటమునిగాయి. సుమారు 3,25,000 ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆ నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉంది. విపత్తుల వేళ రైతులకు భరోసాగా ఉండే ప్రధానమంత్రి పంటల బీమా పథకం కూడా ఈ వానాకాలం సీజన్లో అమలుకు నోచుకోవడం లేదు. దీంతో రైతులకు పైసా కూడా బీమా పరిహారం వచ్చే అవకాశం లేకుండా పోయింది. పీఎంఎఫ్బీవైకు ఆర్థిక సాయం కేంద్రం తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో ప్రభుత్వ తీరు పట్ల రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇట్లాంటి నష్టం జరిగినటువంటి సందర్భంలో రైతులకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఏదైతే ఉందో దానికి రైతుల వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా వేసుకునేటువంటి సందర్భంలో కేంద్రం తన వాటాని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. తన వాటాని ఎప్పుడైతే తగ్గించిందో రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా భారం పడుతుంది అనేటువంటి ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఆ స్కీమే వద్దని చెప్పి వదిలేసింది. ఇట్లా నష్టం జరిగినటువంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం తప్పుకున్నది. రైతులకు మాత్రం తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం నుంచి తప్పుకున్నటువంటి సందర్భంలో ప్రత్యేకంగా ఈ రైతాంగాన్ని ఆదుకునే దానికోసం ఒక స్కీమ్ ని పెట్టి పంటలకు నష్టం జరిగినటువంటి సందర్భాల్లో రైతుల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జరగలేదు. రెండు ప్రభుత్వాలు తప్పుకున్నటువంటి సందర్భంలో రైతాంగమే తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి ఏ పంట ఎంత నష్టం జరిగింది అనేటువంటి అంచనా వేసి రైతాంగాన్ని ఆదుకునేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. వాస్తవంగా ఉడా కమిషన్ గతంలోనే చెప్పింది, వాణిజ్య పంటలు నష్టపోయినటువంటి సందర్భంలో ఎకరానికి 20,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి, లేదు ఆహార ధాన్యాలు పండించేటువంటి పంట నష్టం జరిగినప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఆ అంచనాని వేసి యుద్ధ ప్రాతిపదిక మీద ముఖ్యమంత్రి గారు సమీక్షా సమావేశాలు పెట్టారు. కానీ ఇట్లా నష్టం జరిగినటువంటి రైతాంగాన్ని ఆదుకునేటువంటి చర్యలు మాత్రం వెంటనే చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే గనక రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వానాకాలం సీజన్లో ప్రధానమంత్రి పంటల బీమా పథకమే కాదు, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం సైతం అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వేలకు వేలు పెట్టి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. మళ్లీ పంటలు వేసే రైతులకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలని, ఇన్పుట్ సబ్సిడీలను అందించాలని అంటున్నాయి. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో అటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కానీ వాతావరణ ఆధారిత పంటల బీమా కానీ రెండు కూడా అమలు కావట్లేదు. మేలో రావాల్సినటువంటి నోటిఫికేషన్ రాలేదు. ప్రభుత్వం దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ముఖ్యంగా రైతులు ఇప్పటికే చాలా పెద్ద పెట్టుబడులు పెట్టి గత 2 నెలల కాలంలో వ్యవసాయం మీద చాలా ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. కానీ ఈ వర్షాల వల్ల చాలా దెబ్బతిన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ పంటల బీమా ఈ సంవత్సరం లేకుండా చేసింది. ఈ రాష్ట్రంలో మొదటి నుంచి రైతు సంఘాలంగా మేము గట్టిగా డిమాండ్ చేశాము, ఖచ్చితంగా ప్రీమియం కట్టి పంటల బీమా ఉండాలనేటువంటిది అడిగాము. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ వస్తున్నటువంటి భారీ వర్షాలు చాలా పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడానికి కారణమైనాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ స్థాయిలో ప్రతి సర్వే నెంబర్లోనూ కూడా వేసినటువంటి పంట ఏమిటి, ఎవరు నష్టపోయారు అనేటువంటి ఎన్యూమరేషన్ చేయాలి. దాని ఆధారంగా ఇంతకుముందు గైడ్ లైన్స్ ప్రకారమైనా సరే నష్టపరిహారం అందించడానికి ఒక ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తిరిగి పంటలు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడితే రైతులు ఒకవేళ వాళ్ళకి పెట్టుబడి కింద విత్తనాలు ఉచితంగా ఇవ్వడం కానీ లేదా ఇతర ఇన్పుట్స్
ఉచితంగా ఇవ్వడం కానీ చేయగలిగితేనే రైతులు కోలుకుంటారు అనేది మేము అనుకుంటున్నాం. తడిసినటువంటి పంట ముఖ్యంగా రేపు సోయా కానీ పెసర కానీ ఇట్లాంటి సెప్టెంబర్లోనే తిరిగి హార్వెస్టింగ్కి వస్తాయి. ఈ వర్షాలకి అవి ఎంత పండుతాయి అనేటువంటిది గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ రైతుల్ని ప్రత్యేకంగా ఆదుకోవాలి. ముఖ్యంగా కూరగాయల రైతులు అయితే తీవ్రంగా నష్టపోయారు. మొక్కలన్నీ కూడా కుళ్ళి చచ్చిపోతున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో మనకు కనపడుతూ ఉంది. వర్షాల నుంచి వరి కూడా రంగు మారుతూ ఉన్నది అనేది చాలా గ్రామాల నుంచి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. సాంకేతిక సలహాలు రైతులకు ఈ సమయంలో ఏం చేయాలనేది కూడా సరిగ్గా అందట్లేదు. ఈ నేపథ్యాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటిది, అసలు నష్టపోయినటువంటి వాళ్ళ వివరాలని నమోదు చేయాలనేటువంటిది మేము డిమాండ్. ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో వ్యవసాయ బీమా కంపెనీ అయిన ఏఐసి రైతులకు భరోసా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే ఈ కంపెనీ అన్ని పంటలకు బీమా చేయడం లేదు. కేవలం ప్రధాన వాణిజ్య పంటలైన పత్తి, మిరప పైర్లకు మాత్రమే ప్రీమియం వసూలు చేసి బీమా చేస్తోంది. రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రభుత్వం వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులకు ఆర్థిక చేయూతను అందించాలని కోరుతున్నారు. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ మరలా రైతులకు పంటల బీమా పథకాన్ని ముఖ్యంగా పత్తి పంటకు, మిర్చి పంటకు మన రాష్ట్రంలో 16 జిల్లాల్లో అమలు చేయడానికి ముందుకు రావడం అనేటువంటిది హర్షించనీయదగ్గ విషయం. మరి ముఖ్యంగా ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగులో భాగంగా దాదాపు 60 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 57,77,000 ఎకరాలలో పత్తి పంట సాగైనట్టు మనకు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పత్తి రైతులకు ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడే రాష్ట్రంలో మనకు వర్షాలు ఎక్కువగా కురవడము, ప్రత్యేకించి ముందు ముందు కూడా ఎటువంటి ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తే కొంతలో కొంత ఆర్థికంగా, తదవిధంగా కొంతలో కొంత భరోసాను ధీమానిచ్చేటువంటి పంటల బీమా పథకం కాబట్టి బీమా కంపెనీ కూడా ఈ నెల 21వ తారీఖు వరకు దీన్ని పొడిగించడంతో ఎకరాకు 1,699 రూపాయలతో బీమాని ఇవ్వడం అనేటువంటిది రైతులు సద్వినియోగం చేసుకున్నట్టయితే కొంతలో కొంత మనకు ఏవైనా విపత్తులు సంభవిస్తే కొంత ఆర్థిక భద్రత, కొంతలో కొంత ధీమానిచ్చేటువంటి విషయం వాస్తవం. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మంచిది. ప్రభుత్వం మరలా పునరాలోచించుకుని ఇతర పంటలన్నిటికీ కూడా ముఖ్యంగా, ఎందుకంటే వ్యవసాయం చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది, రైతు చేతిలో మనకి ఏమీ ఉండదు కాబట్టి తీవ్రంగా నష్టపోయేటువంటివి ఏవైనా సందర్భాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మరలా పునరాలోచించుకొని కొంతలో కొంత రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేటువంటి ఇటువంటి పథకాల మీద ప్రభుత్వం వెచ్చిస్తే బాగుంటుందని మనం చేస్తున్నాం. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న వాణిజ్య పంటలకు ఎకరానికి 25,000 రూపాయలు, ఆహార పంటలకు 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.